సీఎం జగన్ చొరవతో కేంద్ర ఆర్థిక శాఖ ఏకకాలంలోనే పెద్ద మొత్తాన్ని మంజూరు చేయడం శుభ పరిణామమని విశ్లేషకులు చెబుతున్నారు ఇక కేంద్రం నుంచి భారీగా నిధులు విడుదల కావడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది ఇటీవలే కేంద్ర ఆర్థిక శాఖ రెవెన్యూ లోటు కింద ఏపీ ప్రభుత్వానికి పదివేల అరవై ఒక్క కోట్లు మంజూరు చేసింది ప్రత్యేక సాధారణ ఆర్థిక సాయం కింద ఈ మొత్తాన్ని కేంద్ర ఆర్థిక శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ మహేంద్ర చండేలియా ఆదేశాలు ఇచ్చారు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలు సత్ఫలితాలు ఇచ్చాయని అధికార వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి విడతల వారీగా నిధులను విడుదల చేస్తూ వచ్చిన కేంద్రం తొలిసారిగా ఇన్ని నిధులను ఏక మొత్తంలో విడుదల చేసింది దీంతో బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు ఉవిళ్ళూరుతున్న టీడీపీ జనసేనలకు మింగుటం లేదు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తన అప్రకటిత మిత్రపక్షంగా వైఎస్ఆర్సీపీతో సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉండడం ఏపీ అభివృద్ధికి దోహదం చేస్తోందని భావిస్తున్నారు ఇక రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన తర్వాత రెవెన్యూ లోటు భర్తీ కోసం అప్పట్లో ఏపీ ప్రభుత్వం కేంద్రానికి పలుమార్లు విజ్ఞప్తి చేసింది ఈ క్రమంలో కొంత మొత్తాన్ని మాత్రమే కేంద్రం విడుదల చేసింది రెవెన్యూ లోటు నిధుల విడుదల కోసం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది వరకు అప్పటి సర్కార్ ప్రయత్నించి విఫలమైపోయింది నాటి సీఎం చంద్రబాబు పలుమార్లు ప్రధాని మోడీని ఆర్థిక మంత్రిని కలిసినా ఎలాంటి ప్రయోజనం కలగలేదు అయితే తాజాగా రెవెన్యూ లోటుపై సీఎం జగన్ కేంద్రానికి లేఖ కూడా రాశారు దాంతో స్పందించిన కేంద్రం ఆర్థిక శాఖ రెండు వేల పద్నాలుగు పదిహేను ఆర్థిక లోటుకు సంబంధించి పదివేల నాలుగు వందల అరవై ఒక్క కోట్లు విడుదల చేసింది ఈ నిధులు రాష్ట్ర ఖజానాకు జమయ్యాయి రాజకీయాలు దయచేసి ఎవరు ఆపాదించద్దు తప్పుడు నిందలు వేయద్దని చెప్పి మనవి చేస్తూ ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ఆదుకోవాలని ఆంధ్రప్రదేశ్ ప్రజలకి చేయుల సదుద్దేశం తప్పితే పార్టీలకు సంబంధం లేదు మీరు లెక్కలు వేస్తే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రాల కంటే ఆంధ్రప్రదేశ్కి అనేక పథకాల్లో అధిక నిధులు వచ్చిన మాట వాస్తవం సీఎం జగన్ వరుస పర్యటనలు కేంద్రంతో సంప్రదింపులు రాజకీయ వ్యూహాల నేపథ్యంలో రాష్ట్ర విభజన నాటి రెవెన్యూ లోటు నిధుల విడుదల సాధ్యమైందని అధికార వర్గాలు చెబుతున్నాయి రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై విపక్షాల విమర్శలు ఎలా ఉన్నా ఏపీకి ఎప్పటికప్పుడు నిధులు సమకూరుతూనే ఉన్నాయని కేంద్ర పెద్దలు చెబుతున్నారు మరోపక్క ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వ తీరుపై పార్టీల నుంచి విమర్శలు ఎదురవుతున్నాయి కేంద్రం మాత్రం రాష్ట్రానికి తగిన సహకారం అందిస్తూనే ఉందని లెక్కలు చెప్తున్నాయి